హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దసరా పండుగ బాగా చేసుకున్నారనుకుంటున్నాను. చాలామంది దసరా హాలిడేస్లో చక్కగా ముత్తైదులందరికీ రెస్ట్ లేకుండా చక్కగా గుళ్ళల్లోకి సందడి సందడిగా ఉంది కదా, ఆ సందడి వీడియోలన్నీ మీరు కూడా చూడాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు ప్రేక్షకులు అందరూ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది ఎక్కడో కాదండో, ఈ మన కొత్తపేట చిన్నమహాలక్ష్మి టెంపుల్ గుంటూరులోది. మీకు చక్కగా వీడియో తీసి చూపిస్తున్నాను, ప్రతి ఒక్కరు చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మర్చిపోకుండా. ఈ మన చిన్నమహాలక్ష్మి టెంపుల్లో పంతులు గారు చాలా చక్కగా చేయిస్తారు, ప్రతి ఒక్కటి అర్థంగా ప్రతి ఒక్కటి చాలా చక్కగా చెప్తారండి. అసలు ఎంత బాగా చక్కగా పూజ చేయిస్తారంటే ఒకసారి వెళ్ళి చూడండి మీరు చిన్నమహాలక్ష్మి టెంపుల్ గుంటూరులో. గుంటూరులో ఉన్న వాళ్ళు కానీ విజయవాడలో కానీ టెంపుల్కి వెళ్ళండి, చాలా 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 బాగా చెప్తారనమాట పంతులు గారు. అన్నీ చక్కగా పూజలు చేయిస్తారు. ఆ 9 రోజులు చక్కగా కుంకుమ పూజలు కూడా చేయించారు. పెళ్ళి కాని వాళ్ళకి, చక్కగా పిల్లలు లేని వాళ్ళకి, మనకి ఏదన్నా బాధలు ఉన్నా ఏదన్నా ఉన్నా ఈ 9 రోజులు నవరాత్రులు చేసుకున్న వాళ్ళకి అమ్మవారిని నమ్ముకుంటే ఖచ్చితంగా మార్గం చూపిస్తుంది. అందుకని ప్రతి ఒక్క ముత్తైదువు చక్కగా ఇంటి పనులన్నీ చేసుకొని త్వరగా వచ్చి పూజల్లో చక్కగా పూజల్లో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు. అసలు మీకు ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడికి చిన్నమహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వస్తే పందిరి వేసి చక్కగా సాయంత్రం ఏమో కళ్యాణాలు, మార్నింగ్ ఏమో హోమాలు ఉంటాయండి. చాలా చక్కగా చేశారు, అసలు 2 కళ్ళు చాలా అన్నమాట, అంత చక్కగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా ఈ ఛానల్ని నా వీడియోని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఓకేనా? ఏంటి వీళ్ళందరూ ఇలా నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? పొంగళ్ళు చేసే నెత్తి మీద బోలో అమ్మవారికి జై అని చక్కగా నామాలు పలుకుంటూ, అమ్మవారి నామాలు పలుకుతూ ప్రతి ఒక్కళ్ళు పొంగళ్ళు నెత్తి మీద పెట్టుకొని అందరూ చక్కగా ఊరేగింపుతో వెళ్తున్నారండి. చక్కగా అమ్మవారికి ఇలా ఊరేగింపు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నారు. చాలా చాలా బాగుంది, అమ్మవార్లను చూసినట్టే ఉంది ప్రతి ఒక్కళ్ళు ఇలా వెళ్తుంటే ముందుకి. ఇక్కడ ఏంటి అంటే, చక్కగా చిన్నపిల్లలకి బాలత్రిపుర సుందరి రోజు కూడా చిన్నపిల్లలు అమ్మవారిగా అనుకొని కాళ్ళు కడిగి చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా పూజలు చేస్తారండి. పెద్దవాళ్ళకు కూడా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా, భార్యాభర్తలకు కూడా కాళ్ళు కడిగి చక్కగా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ఇక్కడ గుళ్ళో. అంటే ప్రతి ఒక్కటి అంత చూడ చక్కగా ఉంటుందండి. అసలు ఆ గుడి దగ్గరికి వెళ్ళంగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మనకు వస్తాయండి, అంత బాగుంటుంది గుడి టెంపుల్కి వెళ్తే. మీరు మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయాలండి ఎలా ఉంది ఏంటి అనేది. అందరు పొంగల్ పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు కదా, ఇంకా కోలాటము ఎలా ఉందో చూడండి.
Thank you.
బంగ్లా